రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, బండ్లగూడ కార్పొరేషన్, మణికొండ మున్సిపల్ కార్పొరేషన్లలో అభయహస్తం అప్లికేషన్ల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను ఈ నెల 17 తేదీలోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. 6 గ్యారంటీల పథకంలో భాగంగా జనాలు ఎక్కువగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లకు అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం 5 గ్యారెంటీల పథకాల కింద ప్రజాపాలన ప్రోగ్రాంలో మనకు దాదాపుగా 13,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం కంప్యూటరైజేషన్ స్టార్ట్ చేసాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన వెబ్సైట్లో పూర్తి సమాచారం అంతా కూడా మనం ఈరోజు డేటా ఎంట్రీ చేయడం స్టార్ట్ చేసాం. ఇందుకోసం మేము ప్రత్యేకంగా ఒక టేబుల్స్ లాగా ఏర్పాటు చేసి ఒక 20 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ల ద్వారా మేము మొత్తం ఈ డేటా అంతా కూడా మేము ఆ వెబ్సైట్లో పొందుపరచడం మొదలుపెట్టాం. నిన్నటి నుంచి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. 17 తారీఖు లోపల గవర్నమెంట్ మొత్తం ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేయవలసిందిగా ఆదేశించున్నారు. తప్పకుండా మేము 17 తారీఖు లోపల ఈ వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మేము ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మంది దేనికి దరఖాస్తు చేసుకున్నారు సార్? మనకు అభయహస్తం 5 పథకాల్లో ఎక్కువగా మనకు మహాలక్ష్మి పథకం కింద, అలాగే ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత చెయ్యూత పథకాల కింద ఎక్కువగా మనకు దరఖాస్తులు రావడం జరిగింది. ఇవి కాకుండా ప్రజలు వేరే అవసరాల కోసం కూడా మనకు దాదాపుగా 4,900 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో ప్రధానంగా రేషన్ కార్డుల కోసం, తర్వాత కొన్ని మౌలిక సదుపాయాల కోసం కూడా అప్లికేషన్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఆన్లైన్ చేసిన వెంటనే దరఖాస్తుదారు కూడా ఒక మెసేజ్ అనే ఒక SMS ద్వారా ఒక మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు దరఖాస్తుదారుడు ఎప్పటికప్పుడు వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసు.